మానే రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పర్యాటకంగా దేశ చిత్రపటంలో కరీంనగర్ అగ్రస్థానంలో నిలవనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్లో నిర్మిస్తున్న ఐలాండ్లు నగరానికి సరికొత్త శోభను తీసుకురానున్నాయని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా 82.50 లక్షలతో ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్, 88 లక్షలతో హెచ్కేఆర్ జంక్షన్, 71.50 లక్షలతో సదాశివపల్లి ఫస్ట్ జంక్షన్లను ప్రారంభించామని వెల్లడించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని, ఆగస్టు 15లోగా మొదటి దశ 3.5 కిలోమీటర్ల వరకు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే మూడవదైన అతిపెద్ద ఫౌంటైన్ను 60 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కేబుల్ బ్రిడ్జ్కి ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు.